हेलो जगदीश नुवा जगदीश मेलिगा माटाडु बाय नमाज चेस्तुन्नाडु इप्पुडु चेप्पु 100 एकराल లేట్ ఎందుకు కబ్జా చేసేయండి అదే ఎమ్మెల్యే మనుషులు ఏం చేస్తారు బాయి మనుషులు అని చెప్పండి ఈ విషయం బాయికి తెలిసినా పాండానికి తెలిసినా ఇక్కడ బ్యాండ్ పడిపోద్ది నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ల్యాండ్ ఫోన్ చేయి పాండానా నువ్వా నీ గురించి అనుకున్నాను నువ్వే వచ్చేసావు వస్తాను ఏదో డీల్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు థర్డ్ వైఫ్ తో పుట్టిడి పోయింది కదా రాకుంటే నాలుగో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నా అంతేనా ఏదైనా సెటిల్మెంట్ బాయికి బామ్మర్ది నేను ధర్మానికి ఫ్రంట్ లో బావా రైట్ లో నువ్వు లెఫ్ట్ లో నేనే కదా చూడు బాయికి బావమర్దివే కాదు అక్కకి తమ్ముడవనే నిన్నేం చేయలేకపోతున్నా లేకపోతే చంపేసేవాడి కదా నా తెలీదా బామ్మర్ది బతకోరుతారంటారు బాయ్ మర్యాద పెంచకపోయినా పరువుకి మాత్రం కబ్జా పెట్టద్దు కమిషనర్ గారు వస్తున్నారు నమస్కారం సార్ నమస్తే సార్ పండు బాయ్ ఉన్నారా నమాజ్ చేసుకుంటున్నారు వచ్చేస్తారు ఏంటి కమిషనర్ గారు ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ ని వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళని ఎక్కువ పట్టుకుంటున్నారంట నిన్ను పట్టుకున్నారా వీడి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి అల్లం చట్నీయా బెల్లం వేసావా లేదు ఎలకల మంది వేసా మా ఆవిడకి చాలా ఇష్టం దానికి కొంచెం ఎక్కువే కర్మ ఈ చెవిటి మాలకలతో సచ్చిపోతున్నాను నమస్కారం అండి రా బాబు రా కూర్చో సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు బ్యాచిలర్స్ తో ఇదే గొడవ బాబాయ్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏమండి అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటేలా సంబంధాలు చూడరా అవును ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్ రోటి పచ్చడి రుచి వాటికి రాదు కరమరా బాబు ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నావు ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మా దగ్గర మొహమాటం ఎందుకు విషయం ఏంటో చెప్పేయ్ అమ్మాయి పెళ్లి విషయం అండి పెళ్లి పెళ్లి మా పెళ్ళ పాతికేళ్ళైంది అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషం ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప నాకీ తిప్పలేంట్రా పొద్దున్న నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు ఇప్పుడు పెళ్ళి నాకు కాదు మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి ఏంటి మీ పెళ్ళి మేము దగ్గరండి జరిపించాలా దానికి ఇంత మహమాటం ఎందుకు బాబు కట్నం 10 లక్షలు కావాలట నాయనో ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు మహమాట పడకు బాబు ఇంకా ఏమన్నా ఉంటే అడుగు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కొంటూ పిసికి మిమ్మల్ని పోర్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను ఇష్టం అయితే అదే చెయ్యి ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి తాడి కడితే ఏమిటి ఏదైనా పెళ్ళే ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు ముందు అలాగే ఉంటుంది తర్వాత అలవాటు పడిపోతా మా ఇద్దరిని చూడు ఓరి నాయనో మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం నేను చెప్పేది అర్థం చేసుకోండి మీ అమ్మాయి పెళ్ళి అసాధ్యం కోలా పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా నేను అరేంజ్ చేస్తాను కదా పని మా అమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూడు బాబు ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమ్రోగుతుంటే వినాలని ఆశగా ఉంది ఇక నా వల్ల కాదు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి పైకి రండి చెప్తా ఏమిటి పెళ్ళయ్యాక హనీమూన్ కి విమానంలో వెళ్తావా దానికేం భాగ్యం పాపం వెనక ముందు ఎవరు లేరు అన్నిటికి మన మీదే ఆధారపడ్డాడు అలాగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం ఇప్పుడా పిచ్చుకో హలో నా పేరు అన్న నువ్వు అన్నయితే నేను రాయలసీమ రత్నారెడ్డి అన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబ్బాము చేతిలో పట్టుకు పుట్టాను నేను తలుచుకుంటే ఎవడైనా సరే పిస్ పిస్ అయిపోతాడు నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం మర్మాయ్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఇప్పుడు నువ్వు నాగడ్డ మీద ఉన్నావు నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా ఒకే మాట కావాలి నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా
ఆ మళ్ళీ అనకరరే నా గేట్ దగ్గర గోర్కా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు వేదవా కొడతావో కొట్టించుకుంటావో నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో ఏ నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడను గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడను ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైలే స్టైల్ నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడినైతే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు అక్కడి నుంచి నా వాళ్ళకి అడ్రస్ పాస్ చేసేవాడిని అయినా నేను చెయ్యలేదు ఎందుకో తెలుసా నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం నర్మాయ్ నీ క్యారెక్టర్ ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అప్రాల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి కావాలంటే అడుక్కోరా నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను అంతేగాని నా చెల్లిని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు చెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తనగుడు వాక్కు ఇక నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఇవ్వకు చంపేస్తాను లక్కీ ఏ లక్కీ ఎన్ని కష్టాలు రా నీకు ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది ఏం జరిగింది నా బొంద జరిగింది జరిగిందనే మేనేజ్ చేయాలి ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను నైట్ షో అంత బాగా జరిగిందా గుడ్ మార్నింగ్ మీరు వచ్చారు గుడ్ మార్నింగ్ బాగా జరిగిందా బాగా జరిగింది ఫ్రెండ్లీగా ఉన్నారా బాగా ఫ్రెండ్లీగా ఉన్నా సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేశావు అన్నమాట బాగా బాగా నిన్నటి దాకా నిజాలు చెప్పేవాడి పెళ్ళి అయింది లేదు అబద్ధాలు మొదలెట్టేశావు లేదు నిజమే చెప్తున్నాను ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు ఏంటి అన్ను అనేది ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వేస్తుంది అంత తొందరగా నిద్ర లేవనివ్వదు బావా దారుణంగా ఓడిపోయింది బావా నువ్వు చెప్పింది నిజమే లక్ష్మీ కొండ పోగరు నువ్వు చెప్పింది కరెక్టే జాను ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను నా ఓన దగ్గర 1% కూడా లేదు బావా సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగలో తెలుసా అంటే యుద్ధం మొదలైంది అన్నమాట ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగింది ఏమీ లేదు వన్స్ నువ్వు గెలిచాక ప్రతి రోజు ఫస్ట్ నైటే నువ్వు మగాడివి నేను రెడీ జీవితాంతం మానసిలా బాధపడే కంటే మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకునేంత వరకు పోరాడు బెస్ట్ ఆఫ్ లక్ ఏంటి ఏం అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడతాం ఇది ఎక్కువ రేట్ ఉంది చెప్తాం వుడ్ యు లైక్ టు హావ్ సర్ ఏమంటుంది ఏం కావాలి అంటుంది ఏ నాకు చెప్పా రేట్ ఎక్కువ చెప్తున్నారులా ఉంది ఇది తింటాం చాలా కష్టం ఏదో డబ్బు తినండి మార్దాం ఏంటి మా మామిడి డబ్బు కదా చెప్పా గెట్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్ ఓకే సార్ షూర్ థ్యాంక్ యూ సార్ యువర్ ఆర్డర్ థ్యాంక్ యూ ఏంటిది మరి చెట్లకు ఉంది ఎలా తింటారు మనిషి అన్నవాడు ఎవడైనా నోటుతోనే తింటాడు అది తెలుసు స్పూన్లు అయ్యి ఇస్తారు కదా స్పూనే కాదు చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి చేత్తో కాకుండా స్పూన్తో కాకుండా మరి ఎలా తింటారా చూపించేదా యా ఐ వాంట్ టు సీ ఏంటి మేకలా తినేస్తున్నాడా నాకు ఒకటి తెలిసిపోయింది ఎలా తినాలి అని కాదు మా మానసు నువ్వు ఎంత స్పీడ్గా తినేస్తున్నావో సరే గానీ మన బర్త్డే బాయ్ ఎక్కడ పెళ్ళాంతో బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు అబ్బా మన జంబో చెట్టుకి రొమాన్స్ కూడా తెలిసేంటి పైకి మొరటగా బండగా కనిపిస్తాడు గానీ గురుడికి నర నరాన రొమాన్సే నీకు యాంగిల్ ఉందా ఎప్పుడో 20 అప్పుడు వచ్చాం ఇప్పుడు 30 యావనమంతా చేతుల్లోనే అయిపోయింది ఏదైనా చేద్దామంటే జైలు జైలు ఏంట్రా జైలు రే మనోడు పైగా ఈరోజు ఒకేషన్ కూడా ఉండ రాయి సత్తాను ఏ సినిమాకి వెళ్తున్నారా చింతకాయలు రవి సార్ పాతాళ బయరుకి వెళ్ళు హ్యాపీ బర్త్డే సార్ థాంక్స్ అయ్యా ఏంటి సార్ ఎక్కడి నుంచి ఏం లేదు ఏదో ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చాను అవును లేండి సార్ మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో తిరుగుతారు మాకేమో చిన్న చిన్న సిడ్డుతో సరిపడేస్తారు అదేంటయ్యా రాత్రికి బిర్యానీ చెప్పమని చెప్పాను బిర్యానీ అవును సార్ కొనుక్కుంటూ వచ్చేస్తుంది కానీ దాంతో పాటు కొంచెం మందు చిందు కలిస్తే ఏం మాట్లాడుతున్నా ఎవరికైనా తెలిస్తే ఉద్యోగం బాగుంది తెలిస్తే అని మీరే అన్నారు కదా సార్ అందరు అడుగుతున్నారు ప్లీజ్ సార్ ఇది జైలు అయ్యా రూల్స్ ఒప్పుకోవు రూల్స్ ఏమో సార్ మీరు రాస్తే పుడితే తుడిస్తే పోతాయి పర్వాలేదంటావా మీరు ఊ అనండి మీద నేను సెట్ చేస్తాను కదా
ఒరే బాల్ నువ్వే ఓ బాలు నీ కిందో బాలు అయినా నువ్వు జిమ్ కు వచ్చి ఎక్సర్సైజ్ చేయడానికి తింటావు ఎక్సర్సైజ్. ఒరే మామా ఈ చూసావా త్వరలో హీరో. నువ్వు హీరో ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును థూన్ ఏం చేస్తున్నావురా ఎక్సర్సైజ్ సార్ లేదోడు కానీ. ఒరే పొట్ట పగలు తింటా బర్రమన్న వదలట పక్కన బతకక్కర్లేదా నేను కాదురా మరి నేనా మళ్ళీ నిన్ను అమ్ముతాడు నాది కాదురా మాదే అది వాడు కాదురా పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తుంది మ్యూజిక్ అది. ఒరేయ్ మా వల్ల కాదురా ఈ జిమ్ అని మార్పించు ఆ మ్యూజిక్ అని ఆపించు చచ్చిపోతా ఆపేద్దాం. ఎంత బాగుందో మా బుర్రలు పగిలేట డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు బొంగులో మూడు అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి నీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. పోన్లే మేడం సార్ సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం మీ తక్కువలో కుప్పి గంతల కోసం ఇంత సౌండ్ అవసరమా అవతల వెయిట్ సెత్తలేకపోతున్నా. అది మీరే కాదు మేము ఎత్తుతాం. ఎత్తుతావా ఏదో ఒకసారి ఎత్తు. అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టాడండి ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో జరగనివ్వండి వచ్చేదన్నా ఆపితే ఆగుద్దే. ఏం వచ్చేది వేదిక తెలంగాణ తెలంగాణ వస్తే కోస్తా వస్తాది కోస్తా వస్తే రాయలసీమ వస్తాది ఇంకా నాకేం భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది ఆ వంశీ గాని జాతకము వాడు ఆ రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాగేశ్వరులు పుట్టిస్తాడు ఆడిది సింహరాశి ఉంటది గబ్బున్నాయాలా దొరుకుతా అన్న. అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గాని కాపాడినాడు ఇప్పుడు నిన్ను గుడుక కాపాడినాడు వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్ వీడి యాసడు నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవడి సైడ్ అయితే ఏంది బావా ఇద్దరిని వేసేత ఆయన వేసేయమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడరా అయితే మన పుట్టలో పావులకు పడి ఉండాల్సిందేనా బావా ఉండాలా సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పాల అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడ కాలింగ్ బెల్ కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడి మన కోయిదరా కుర్రా కుర్రు అంబ పలుకు రంబ పలుకు త్రిషా పలుకు ఇలియానా పలుకు కుర్రా కుర్రు వందనాలు దరా వందనాలు రాపా రా నీకోసమే చూస్తాడావు ఏమి శానా దినాలు అయిపోయినే కుసో కుసో బాడుగాను మూటేందిరా కుసో ఆ దొరా ఇదేటి దొరా పులిపిచ్చలా ఉండేటోడి నా కపిసలా మారిపోయినా జరగని మైగారు హై టెన్షన్ లో ఉన్నారా ఆయన జాతకం చెప్పు చెబుతా చెబుతా అయ్యగారిది చెబుతా నీది చెబుతా నాదెందుకు లేదు తెల్ల రేషన్ కార్డు అండి మా దొరగారు చెప్పు కుర్రు తెప్ప మీద పోయి ఇప్పసారాకి కొండ నెక్కిన కొండదేవరా ఎంగల్రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో శానా మార్పులు వచ్చి మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టి పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఏం చూసుకోవడమే కష్టం ఈడెప్పుడు చూసాడు మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా మీకు ఈ నడి వయసులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా కొత్త పిట్ట ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు ఇంక కొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట పెట్ట అని పెద్దగా అరసకంట్రా ఇంటాయ మింటే ఇరిసి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా ఇంటాయి మీ ఒక గుప్పెడు చక్కెర తీసుకురా ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదేం దాకి కూడా చక్కెర ఎందుకండి ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా ఆఫుకు పెంచిన ఇళ్ళలికి రావు ఒళ్ళలికి రావు కొప్పులో పూలెట్టినావు నీ చిచ్చిలికి జిల్లి నా జాతకం చెప్పు నువ్వు లోపలి పో. దొరా పెట్టను కూడా పక్కన కూర్చోబెట్టుకోండి కొండదేవర కన్నేసి కనికరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజి గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు ఓ దొరా కిరీటం మీదే సింహాసనం మాత్రం ఆ దొరది గెలుపు మీదే అపజయం మాత్రం ఆ దొరది కాదు. పెళ్లి మీద స్వావరం నాది అన్నట్టు చెప్పాడు. మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి. నా జాతకం పక్కన పెట్టు ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదే నేనే చెప్తాను ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి నవ్వుతారా కొండదేవర మీద కొండదేవర లేడు బండదేవర లేడు మంచి జరగకుంటే దేవుని గురిక లెక్క చేయడు ఎంగళ్ళెడ్డి ఓ లెక్క తీసుకొని బా. పొయ్యత్తాను ధరా అంబ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అంటే ఎక్కడికి అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టుకెళ్దా. పాత చీర ఎందుకు కట్టుకున్న చీర పెట్టుకెళ్ళి. కండ్లు మూసినా కండ్లు తెరిసినా ఆడే గానొస్తాడు రా కోయిదరా భూపతి గాడు.
హాని నిద్రు తాగితే గాని నాకు కంటి నింట నిద్ర పట్టదురా. ఇడికి ఇంక నిద్రలేనంటే ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప. నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, నా జీవితం మీకు గుణపాఠం కావాలరా. ఏమైనా మేడు సూర్యోదయం చచ్చిపోయిరా. మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదరణ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది, ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు రైతమ్మి. అరే డోల సిరాయి నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే, హమే ముర్దాయి నా సమ్జో. అరే బాబా అండ్రి బే, వా 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 వా, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే ఆగర్ బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే, వా 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 వా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా హే రే? వెంకీ. వా వా पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया. ये न्यूज़ सेंसर. हे वाराडो, ट्रेन लगे किन रुक दा. हां मैं इधर सम. इलाका तो बबलिया है. నాగరాజు గారు నాకు హిందీ పట్టొచ్చు. తమిళకి హిందీ వచ్చానే. హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే, తుమ్రా గ్యా కామ హై, మేరే అంగనే మే, తుమ్రా గ్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా, వోహి తో బద్నామ హై, మేరే అంగనే మే, తుమ్రా గ్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चका चक, फिर ला पान चबाए, अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जाए. माविंत. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామ, మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. ధీమంతుడనగుపతి నొయ్, సతిపతి కోరే బలమే, నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుతుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. మా నాన్నగారు శంకావూర్తుల సీతారామ శాస్త్రి గారని, ఉభయ భాషా ప్రవీణ, శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదో సారి ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధాని అండి? కాదండి, అలాంటి పండితులు అంటే నాకు చాలా గౌరవం. ఓహో, ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో ఆయన ఇక్కడలేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి, దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో మీరు విశాలంగా కూర్చోండి, మీ అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేంటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలు ఒట్టి మనిషి
మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు తీసుకోండి. మీరు ఉండండి, ఎవరేం పెట్టా తెలుకు, నేను అనుభవిస్తున్నాను. వెళ్ళండి. అక్కడ వాటర్ ఉందో లేదో. Gaba gaba heart beat 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 da 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 low.